వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికున్న ఫాలోయింగ్ వేరని పాదయాత్రలతో బహిరంగ సభలతో ఆయన పొందిన ప్రజాదరణ మాటల్లో చెప్పలేనిదంటూ వార్తలు చాలానే విన్నాం ప్రజా సమస్యలపై పోరాడుతూ జగన్మోహన్ రెడ్డి నిత్యం జనాల్లోనే ఉంటారంటూ చెప్పేవారు లేకపోలేదు ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న కారణంగానో ఏమో రెడ్డి గారు బయట అంతగా కనిపించడం లేదు దాదాపు ఆయన మాటలు విని నెల రోజులవుతుందనే చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గత నెల పదకొండవ తేదీన పోలింగ్ సందర్భంగా తమ పార్టీ గెలుస్తుందని మీడియాతో మాట్లాడారు ఆ తర్వాత రెండు రోజులకు గవర్నర్ కి ఓ విన్నపం చేస్తూ మళ్లీ కనిపించారు అంతే జగన్మోహన్ రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు జనంలోకి వచ్చింది లేదు తరువాత ఈ మధ్యనే విశ్రాంతి కొరకు జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల పాటు స్విట్జర్లాండ్ టూర్ కు వెళ్లొచ్చిన సంగతి మనకు విదితమే ఇక ఇదే సరైన సందర్భం అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి కావాల్సింది అధికారం మాత్రమే ప్రజల సమస్యలు ఆయనకు పట్టవంటూ నిప్పులు చెరుగుతున్నారు అయితే తాజాగా వాటన్నిటినీ కొట్టిపడేసేలా జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది డైరెక్ట్ గా పాయింట్ కు వస్తే కౌంటింగ్ కు డేట్ దగ్గర పడుతున్న టైంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులను కూడా అలర్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి రేపు తన సొంత జిల్లా కడప పర్యటన పెట్టుకున్నారంటూ సమాచారం పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పర్యటన చేయబోతున్నారంటూ తెలుస్తోంది ఈ సందర్భంగా ప్రజల సమస్యల పైన కూడా ఆయన దృష్టి సారిస్తారంటూ అభిప్రాయపడుతున్న వారు లేకపోలేదు అదే విధంగా ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విజయవాడ వేదికగా ప్రజా దర్బార్ నిర్వహించబో వార్తలు వినబడుతున్నాయి ఇక దీంతో జగన్మోహన్ రెడ్డి మళ్లీ జనంలోకి వస్తున్నారని దానికి గ్రాండ్ ఎంట్రీగా ఇది భావించాలంటూ ఆయన అభిమానులు మరియు వైసీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారని ఆ మీటింగ్ ద్వారా పోలింగ్ సరళి ఎలా ఉంది అనేది తెలుసుకుంటారంటూ గుసగుసలు వినబడుతున్నాయి మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారనే చెప్పుకోవాలి మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఇటువంటి స్పెషల్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి